శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మన దైవం ప్రేక్షకులందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో పసుపు కుంకుమలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. పసుపు కుంకుమ ఉపయోగించి నిత్య జీవితంలో ఎలాంటి సమస్యలు వస్తున్నా సరే ఆ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. పసుపు కుంకుమలతో సమస్యల తీవ్రతను ఎలా తగ్గింపజేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పసుపు శుభానికి సంకేతం. దారిద్ర్య బాధలను తొలగింపజేసే శక్తి పసుపుకు ఉంటుంది. అందుకే ఆడవాళ్ళు ఎవరైనా సరే ఏ నెలలో అయినా సరే పౌర్ణమి తిథి ఉన్న రోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళండి. పౌర్ణమి తిథి రోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళినప్పుడు అమ్మవారికి పసుపుతో పూజ చేస్తారు కదా, అమ్మవారి పూజకు ఉపయోగించినటువంటి పసుపుని కొంత సేకరించుకొని ఇంటికి తెచ్చుకోండి. ఇంటికి తెచ్చుకున్నాక ఆ పసుపుని మీ ఇంట్లో ఉన్నటువంటి పసుపుతో పాటు కలపండి. అలా కలిపి ఒక చిన్న భరిణెలో దాన్ని పోసి ఆ భరిణె పూజామందిరంలో ఉంచుకోండి. ప్రతిరోజు కూడా మీరు పూజ చేసేటప్పుడు ఆ భరిణెకి హారతి ఇవ్వటం, ఆ భరిణె దగ్గర పుష్పాలు ఉంచటం చేయండి. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం వల్ల ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అంటే అమ్మవారి పూజకు ఉపయోగించినటువంటి పసుపుని మీ ఇంట్లో ఉన్న పసుపుతో కలుపుకొని పూజామందిరంలో ఉంచుకొని రోజు హారతిస్తూ ఉన్నట్లయితే రకరకాల మార్గాల్లో ధన ఆదాయం పెరుగుతుంది, అప్పుల బాధలన్నీ తగ్గిపోతాయి, అవసరానికి ధనం చేతికి అందటానికి కూడా పసుపుకు సంబంధించినటువంటి ఈ పరిహారం చాలా చక్కగా పనిచేస్తుంది. అలాగే కుంకుమ అంటే కూడా అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రం. అసలు అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన చేసినటువంటి కుంకుమని దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళినట్లయితే ఏ పనిలో అయినా సరే దిగ్విజయంగా ఆ పనిని పూర్తి చేసుకోవచ్చు. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉన్నవాళ్ళు అమ్మవారి ఆలయంలో శుక్రవారం రోజు మెట్లకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. అలా శుక్రవారం పూట వీలైనప్పుడల్లా మెట్లకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ ఉన్నట్లయితే ఈ మెట్ల పూజ వల్ల, ఆ కుంకుమ ప్రభావం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలన్నీ కూడా తొలగిపోతాయి, దాంపత్యంలో చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. అంతేకాకుండా అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలంటే ప్రత్యేకమైన పుష్పాలతో అమ్మవారిని పూజించాలి. జాతకంలో తీవ్రమైన కాలసర్పదోషం ఉన్న వాళ్ళు ఎవరైనా పారిజాత పుష్పాలతో అమ్మవారిని పూజించాలి. పారిజాత పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. వాక్శుద్ధి పెరగాలంటే, వాక్ చాతుర్యం పెరగాలంటే, పిల్లలకి చదువు బాగా రావాలంటే అమ్మవారిని సన్నజాజి పూలతో పూజించాలి. అలా పూజిస్తే అమ్మవారి అనుగ్రహం వల్ల చదువు చాలా చక్కగా వస్తుంది. అలాగే శ్రీచక్రార్చన చాలామంది చేస్తూ ఉంటారు. శ్రీచక్రానికి కుంకుమ పూజ చేయటం, ఇంట్లో శ్రీచక్రం ఉంచుకోవటం, ఇలా శ్రీచక్రానికి అర్చన చేసే వాళ్ళు ఎవరైనా సరే శ్రీచక్రానికి జమ్మి ఆకులతో పూజ చేయండి. జమ్మి ఆకులు శ్రీచక్రం దగ్గర ఉంచి పూజ చేయటం ద్వారా, జమ్మి ఆకులతో శ్రీచక్రార్చన చేయటం ద్వారా సకల సృష్టికి మూలమైన లలిత అమ్మవారి అనుగ్రహం కలిగి జీవితంలో సమస్యలు అనేవి ఉండవు. అన్ని రకాలుగా ధనప్రాప్తి కలుగుతుంది. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా పసుపు కుంకుమలను ఉపయోగించడం ద్వారా, ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా అమ్మవారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.